అధ్యక్ష, గౌరవ సభ్యులు, వీరేశం గారు, బాలరాజు గారు, జీవన్రెడ్డి గారు, వెంకటవీరయ్య గారు, సంపత్ గారు, దాదాపుగా అందరూ కూడా ఒకే రకమైన సమాచారం అడిగినారు, సూచనలు కూడా చేశారు. సంతోషం. సంపత్ గారు ప్రభుత్వానికి అభినందనలు కూడా తెలియజేశారు, చాలా సంతోషం. వారికి కూడా ధన్యవాదాలు. అయితే ఇప్పటి వరకు మనం ప్రధానంగా ఈరోజేమో ప్రశ్న స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టుకున్నాం. గౌరవ సభ్యులు అడిగిన చాలా సమాచారం ఏమో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ మీద అడిగినారు. అయితే వెంకటవీరయ్య గారు అడిగింది, వారు NAC ద్వారా ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చినారు, ఎంతమంది ఇప్పటికి సెలెక్ట్ అయినారు అడిగినారు. ఇంతకుముందు 27 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిపోయింది, ఇప్పుడు 24 మంది ట్రైనింగ్లో ఉన్నారు. గతంలో ట్రైనింగ్ అయిపోయిన 27 మందిలో 24 మందికి ప్లేస్మెంట్ వచ్చిందని చెప్పి తమ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఊబర్ దాంట్లో ఎంతమందికి అవకాశం వచ్చిందన్నారు. దాంట్లో ఎస్సీ డెవలప్మెంట్ శాఖకు సంబంధించి 500 మంది మిమ్మల్ని దాంట్లో వాళ్ళు సెలక్షన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సరే, ఆ కంపెనీకి సంబంధించిన సమస్యలు అనంటే తప్పకుండా మిగతా వాళ్ళందరితో ఉండే సమస్యలే వస్తాయి, మనం ప్రత్యేకంగా వేరే రకంగా ఏమి లేదు. అదేవిధంగా జీవన్రెడ్డి గారు ఈ బ్యాంకులను కంట్రోల్ చేయాలని ముచ్చటాడు అన్నారు. తప్పకుండా బ్యాంకులతో కొన్ని కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నమాట వాస్తవం. ఎప్పటికప్పుడు మేము మా డిపార్ట్మెంట్ ద్వారా మా అధికారులు, ఇంకొక వైపు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారు వారు బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేస్తూ మిగతా అన్ని లోన్లకు సంబంధించి కూడా కొన్ని ఎట్లయితే సమస్యలు వస్తాయో ఈ లోన్లకు సంబంధించి కూడా కొన్ని కొన్ని చోట్ల కంప్లైంట్లు వస్తున్నమాట వాస్తవం. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగు, అట్లాగే జిల్లా లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ల ద్వారా కూడా ఏర్పాటు చేసి తప్పకుండా మన లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరిగేటట్లుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ సెంట్రల్ స్కీమ్ గురించి వెళ్ళి జీవన్రెడ్డి గారు అడిగినారు, మన బాలరాజు గారు అడిగినారు. ఇది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ లిడ్ క్యాప్ ట్రైనింగ్ ఇది చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా వివిధ కార్పొరేట్ హాస్పిటల్ అయితేనేమి ఇతర వాళ్ళు కూడా వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వారు ఎంచుకున్న ప్లేస్లలో కొంత ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నారు. అది ఒక కార్యక్రమం వేరే జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మిత్రులు, సంపత్ గారు ఏదైతే ఈ గత 3 సంవత్సరాలుగా జరిగిన లబ్ధిదారులకు సంబంధించిన అంశంలు ఏమనెత్తున్నారో, దాంట్లో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్న సబ్సిడీకి పెంచిన మాట వాస్తవం, ఇక వారే చెప్పిన దాన్ని నేను ప్రత్యేకంగా చెప్పి అక్కర్లేదు. లబ్ధిదారులు 77,114 మంది ఎస్సీ యువకులకి ఆర్థికంగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ వివిధ కార్యక్రమాల్లో వారిని ఎంకరేజ్ చేయడానికి, వారి స్వావలంబన సాధించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు పెట్టింది 774,76,000 రూపాయలు అనే విషయాన్ని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. ఇంత పెద్ద మొత్తంలో గత చరిత్రలో ఎక్కడ జరగలేదు, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటిది జరగలేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏదైనా చేస్తే మనం వారు తప్పకుండా వారి జీవితంలో సెటిల్ అయ్యే పద్ధతిలో ఉండాలి. ఏదో చేస్తున్నాం కాబట్టి చేద్దామనే పద్ధతిలో కాకుండా ఏదో 20,000, 30,000, 50,000, 100,000 స్కీములు కాకుండా వారు ఒక పని ప్రభుత్వం నుంచి సాయం లభిస్తే వారు బీపీఎల్ నుంచి బయటకు వచ్చే పద్ధతుల్లో ఉండాలి. పూర్తి స్థాయిలో వారు వారి జీవితంలో సెటిల్ కావాలనే ఉద్దేశంతో 10 లక్షల వరకు యూనిట్ కాస్ట్ పెంచి, 5 లక్షల వరకు సబ్సిడీ పెంచిన తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వస్తూ ఉన్నది అధ్యక్ష. గ్రామాలలో నుండి కూడా మరి ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే ఒక గొప్ప విజయాన్ని సాధించి 77,000 మంది పైగా యువకులకు 774 కోట్ల రూపాయలకు పైగా సబ్సిడీ ద్వారా అందించి వారి వారి జీవితాల్లో
సెటిల్ అవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభలకు తెలియజేస్తాం అధ్యక్షుడు.